Welcome back after the short break to Yummy Healthy Kitchen powered by My Kitchen Concepts. ఇవాళ మన నవరాత్రి సెలబ్రేషన్స్ లో మన ముందుకి మరిన్ని సరికొత్త డిషెస్ ని పరిచయం చేయడానికి వచ్చేస్తున్నారు షెఫ్ బాలకృష్ణ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. బాలకృష్ణ గారు, నేను ఎంతో ఉత్సాహంగా ఇలా చప్పట్లు కొడుతున్నాను. నేను కొడుతున్నాను, మీరు కొడతారా? నమస్కారం. నమస్కారం. నవరాత్రి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సూపర్. ఎప్పుడు మీరు నవరా? సీరియస్ గా ఉంటారా? నవ్వుతూ ఉంటారా? సో ఈ రోజు నవ్వుతూ నవ్వుతూ హ్యాపీ హ్యాపీగా వంట చేస్తున్నాను తెలియకుండా చేసేద్దాం. ఓకే, ఓకేనా? రైట్. సో ఈ రోజు మరి ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారు? తోటకూర పెసరపప్పు వల్ల. సో ఈ తోటకూర పెసరపప్పు వల్ల కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నానబెట్టిన పెసరపప్పు, తోటకూర, పచ్చిమిర్చి, అల్లం, వాము, సాల్ట్, పసుపు, నూనె ఫ్రైకి. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. అయితే డీప్ ఫ్రై చేస్తాం, వడలా కాల్చుకుంటాం, అలాగా తేమలలా కాల్చుకుంటాం. ఓకే. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా అలా ప్రాసెస్ లో వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ పెట్టేయాలా? ఆయిల్ పోసేయండి. ఫస్ట్ దీన్ని పేస్ట్ కొట్టండి. ఓకే, ఇప్పుడు మనము నానబెట్టిన పెసరపప్పును పేస్ట్ చేసేసుకుంటాం. పేస్ట్ చేసుకుంటాం. ఓకే, వడలు గలగా పేస్ట్ చేసుకుంటాం. అలాగే సో ఎంతసేపు నానబెట్టాలి మనం ఈ పెసరపప్పు? నానబెట్టి చాలు, పెసరపప్పు నానిపోద్ది. పెసరపప్పు తొందరగా నానబెడుతుంది, నానిపోతుంది కాబట్టి చాలు. గార్ల్ చేసుకోవాలి అన్న ఒక వడలు చేసుకోవాలన్న హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుంది. ఓకే, వడలు మంచి ప్రసాదం కూడా కదా. సో ఫైన్ అండి, ఇప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ చేసేస్తాం. సో మనము అది కూడా పెసరపప్పు, అందులో నానబెట్టిన పెసరపప్పు కాబట్టి తొందరగా తొందరగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బౌల్ బౌల్ ఇక్కడ పెట్టేసేయండి. మిక్స్ చేసేస్తారా మీరు? నేను వేస్తాను. అలా కలుపుతూ ఉండండి. అల్లం ముక్కలు వేసాం, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన తోటకూర. తోటకూర ఓకే వేస్తాం. కొంచెం పసుపు వేస్తున్నాం కలరింగ్ గురించి, లైట్ గా. అచ్చా, కలరింగ్ గురించి మనం పసుపు వేస్తున్నాము. ఎందుకంటే ఇది నేచురల్ కలర్ కూడా, ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా. అవునవును, నేచురల్ కలర్ కోసం. కొంచెం వాము, సాల్ట్ టేస్ట్, ఎవరు సాల్ట్ తినే లెవెల్కి. సాల్ట్ కూడా, ఉప్పు కూడా తగినంత. తగినంత కొందరు ఉప్పు ఎక్కువ తింటారు కదా. ఓకే అండి, మరి ఇది అమ్మవారికి ఇష్టమైన డిష్ అంటున్నారు కదా. సో మరి ఇది ఎక్కడ డిష్? ఇది ఆంధ్రానండి, విజయవాడ. విజయవాడ డిష్? విజయవాడ అంటే వడలు, టిఫిన్స్ కి బాగా విజయవాడ ఫేమస్ మనకి. అచ్చా. సో రెగ్యులర్ కాకుండా పెసరపప్పుతో సాయిబాబు అని అమ్మవారికి ప్రసాదం పెడతారు తెలుసు కదా, చక్కెర పెసరపప్పు నానపెట్టి. అవును, నానపెట్టి పెడతారు. అవును. సో దాన్ని ఎలా చేసుకుంటే మనం ప్రసాదం పెట్టాలి అంటే, అమ్మవారికి బేసిక్ గా పెసరపప్పు ఇష్టం కాబట్టి మనం అంటే ఎన్ని వెరైటీస్ అయినా చేసి అలా నైవేద్యంగా పెట్టొచ్చు. ఎవరు కొలుచుకునే విధం అలా పెట్టుకోవచ్చు. అంతే. సరే, ఇప్పుడు మనం ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా యాడ్ చేస్తామా లేదంటే డైరెక్ట్ వడలు వేసేయడం? డైరెక్ట్ వడలు వేసేయడం. మామూలుగా ఎవరైనా ఇలా వడలు ఏమైనా వేసినప్పుడు బట్టర్ పేపర్ గానీ, బట్టర్ పేపర్ అరిటాకు, అరిటాకు పెట్టేస్తాం. సో పిండి రెడీ అయింది, వడలు వేసుకుందాం. ఇది కంప్లీట్ గా మనకి కుక్ అవుతుందా లేదా అని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు చూసుకోవాలి. తిప్పుతూ ఉండాలి. ఆకుకూరలు యూజువల్ గా చాలా మంచిది, చాలా మంచిది, కానీ ఎవరు వినం. సో ఇలాగా మీరు ఈ రకంగా ఇలా వడలుగా చేసుకొని తింటే టేస్టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా తినేస్తారు. ఆటోమేటిక్ తింటారు. మీ పిల్లలకి తోట కొడతానని తినరు. అవును,
మొదలన తినరంటే తింటారు. అవును, ఏదో తోటకూరలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చూపుడు శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఓకే అండి, సో మీరు చెప్పినట్టు చాలా ప్లేసెస్ కి వెళ్ళాను అన్నారు కదా, సో మరి ఈ దుర్గా పండుగ నాడు ఏ ప్లేసెస్ లో ఏ నైవేద్యాలు బాగా ఫేమస్ గా ఉంటాయి చెప్తారా? మన దుర్గా పండుగ అన్నిటికంటే బాగా ఎక్కువ చేసేది అంటే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్. అవును, అదే కలకత్తా. వాళ్ళు అన్నీ పప్పు బేస్ చేసి ఉంటాయి ఎక్కువ ప్రసాదాలు. ఏంటండి పప్పు బేస్? పప్పులు బేసిక్ ఉంటది, పాయసం చేసుకుంటారు. అలాగే స్వీట్ ఫేమస్ కాబట్టి దానికి చెప్పవసరం లేదు వాళ్ళకి. బెంగాలీ స్వీట్స్ ఎక్కువ పెడతారు. సో దీనికి ఏమైనా పర్టికులర్ చట్నీ ఏమైనా ఉంటుందా? ఏ కాంబినేషన్ చట్నీతో తినొచ్చు? పల్లి చట్నీ చేసుకోవచ్చు చక్కగా. పల్లి చట్నీ, ఇంకా అల్లం చట్నీ. అల్లం చట్నీ బాగుంటుంది. టమాటా కూడా చేసుకోవచ్చు చట్నీ. సో వడలు అనగానే టమాటో చట్నీ కానీ, అంటే కొంచెం పులుపులుగా ఉంటే అల్లం చట్నీ. అల్లం చట్నీ మన చింతపండు ఉంటుంది కాబట్టి అది కూడా పులుపులుగా తీ తీగా ఉంటుంది. మొత్తానికి షెఫ్ విజయ గారు చెప్పండి, వడలు వేశారు, వడలు మీరు వేశారు, నేను కంప్లీట్ గా మిక్స్ చేసి మీరు చేయించారు. యాక్చువల్గా వడలు వేసే కార్యక్రమం మాత్రం మీరే చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలా? లైట్ గా కొంచెం కాస్త చాలు. సో కంప్లీట్ గా మనం తీసేసాము. ఇప్పుడు ఇంకేమైనా మనం గార్నిషింగ్ ఏమైనా చేస్తామా, లేదా మనం డైరెక్ట్ ప్లేటింగ్ చేద్దాం? డిషౌట్ చేద్దాం, ప్లేటింగ్ చేసుకుందాం చక్కగా. అమ్మవారికి వడలు, ఇష్టమైన వడలు రెడీ అయినాయి. ఓకే, సో దీని కాంబినేషన్ చట్నీలు మనం మనకి నచ్చిన చట్నీ చేసుకోవచ్చు, లేదా చాట్ మసాలా పౌడర్ ఉంటది కదా, మామూలుగా డైరెక్ట్ స్పీడ్ గా తినాలంటే చాట్ మసాలా పౌడర్. చాట్ మసాలా పౌడర్ ఉంటుంది పైన అలా చల్లుకొని. పెసరపప్పుతో మనము పెసరపప్పు షుగర్ అమ్మవారికి బాగా ఇష్టమైన నైవేద్యం, కానీ ఇక్కడ పెసరపప్పు ఇష్టం కాబట్టి రొటీన్ కి భిన్నంగా పెసరపప్పు వడలు చేసుకుంటాం. అంతేనా? తోటకూర పెసర వడలు రెడీ ఉన్నాయి, అమ్మవారికి నైవేద్యం పెట్టి టేస్ట్ చేద్దాం. ఓకేనండి, సో తోటకూర పెసరపప్పు వడలు సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేద్దాం. అయితే ఓకే అండి, సో ప్రసాదం కూడా పెట్టేశాము. సో వ్యూస్, మరి ఈ తోటకూర పెసరపప్పు వడలు ఎలా తయారు చేయాలో మీకోసం మరోసారి రీక్యాప్. తోటకూర పెసరపప్పు వడలు కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, తోటకూర, పచ్చిమిర్చి, అల్లం, వాము, ఉప్పు, పసుపు, నూనె. తయారు చేసే విధానం: స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, తోటకూర తరుగు, పసుపు, వాము, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని వడల్లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ పై తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే తోటకూర పెసరపప్పు వడలు రెడీ. రీక్యాప్ కూడా చూసేసారు కదండి, మరి ఇప్పుడు టైం టు టేస్ట్. టేస్ట్ చేద్దామా? ఓకే, ప్రసాదం మీరు చేసి చెప్పండి. అచ్చా, నేను టేస్ట్ చేసి చెప్పాలా? మీరే చేశారు కదా ఉండింది. ఓకే, నన్ను నేను చేశాను అని అనిస్తున్నారా? మీరు మొత్తం క్రెడిట్ అంతా నాకు ఇచ్చేస్తున్నారు అయితే. ఓకే, బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, తెలుస్తుంది. ప్రసాదంలా ఇవ్వాలా మీకు? ఇవ్వండి. ప్రసాదం తీసుకుంటారా? ప్రసాదం తీసుకోండి. ఇలా నవరాత్రిలో వస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ గా, అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వంటకాలను ఇలా పరిచయం చేస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి, స్పెషల్లీ ఎక్స్ప్రెస్ టీవీ తరఫున అండ్ యమ్మీ హెల్దీ కిచెన్ తరఫున. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా వచ్చి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు అన్ని కూడా వ్యూవర్స్ కి ఈజీగా అయిపోయి వంటకాలు ఇలా పరిచయం చేయడం? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కలిపి ఎక్స్ప్రెస్ టీవీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే మనకి రోజు కొత్త ఐటమ్ దీని నుంచి మళ్ళీ మేము తయారు చేసుకోవచ్చు. అంతే కదా, ఏదైనా కూడా ఈ డిఫరెంట్ ఐటమ్ ఈ ఐటమ్ లో ఇంకేదైనా కొత్త ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసామంటే అది ఇంకో కొత్త ఐటమ్ అయిపోతుంది. అంతే కదా, సో అక్కడ నుంచి వచ్చే క్రియేటివ్ డిషెస్ అంటాం. అంతే కదా, అంతే. సో వ్యూయర్స్, వంటలన్నీ ఈ రోజు బాగా నచ్చాయి కదండి. వన్స్ అగైన్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ తరఫున అండ్ షెఫ్ బాలకృష్ణ గారి తరఫున నా తరఫున మీకు మరోసారి నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ విజయ అండ్ షెఫ్ బాలకృష్ణ గారు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై. ఒక యాంకర్ అన్ననా, ఒక మహానటి అన్ననా, షీఈస్ లైక్ ఆల్ రౌండర్ అండి. ఎవరు ఆవిడని మీరు కూడా సో ఎగ్జైటెడ్లీ వెయిటింగ్ కదా. షీ ఇస్ నన్ అదర్ దన్ సుమనశ్రీ గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. అండ్ సుమనశ్రీ గారు ఈరోజు చాలా చక్కగా, ఎంత అంటే అమ్మవారు ఎంత నిండుగా అలంకరించుకొని వస్తారు, అలానే అలంకరించినట్టుగా ఉన్నారు తెలుసా. నేను ఎంత బాగున్నాను, నువ్వు కూడా అంతే చక్కగా ఉన్నావు. అమ్మవారికి మనం ఏ నైవేద్యాన్ని సమర్పించబోతున్నాం? నేను అమ్మవారికి ముందుగా గూడానం చేయబోతున్నానండి. సో నెయ్యి వేడవగానే మనము ఒక బౌల్, అంటే కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ తో చేస్తున్నారు ఈ రోజు, ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. అంటే ప్రసాదం కదా. సో అండ్ అందాజా చెయ్యడం రావడం అనేది చాలా కష్టం. యాక్చువల్లీ మదర్స్ వీళ్ళందరూ ఏంటి అంటే ఇలాంటి కొలతలతో చెయ్యరు. ఓకే, సో ఆల్మోస్ట్ దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇందాక నేను చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి వేసాను. అవునవును, ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే, అందులో అమ్మవారికి నైవేద్యం కదా. నెయ్యి చాలా ప్రీతికరం. ఇన్స్టెంట్ ఇలైచీ పౌడర్ ఉన్నా కూడా ఎంతైనా కూడా ఆ నాచురాలిటీ ఉండాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా మనం దంచుకొని వేస్తే ఆ ఫ్రెష్నెస్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా మనం దంచుకొని వేస్తాం. యాక్చువల్గా మీరు బెల్లం వాటర్ యాడ్ చేయడం వలన ఏమో, కానీ లుక్ చాలా, అంటే ఆ ప్రెజెంటేషన్ చాలా బాగా కనిపిస్తుంది. అంటే కళ్ళకి ఎంతో అంటే యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది, కళ్ళకి యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది. కంచి పట్టు చీరను గిఫ్ట్ గా అందిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, కూకట్పల్లి హైదరాబాద్. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్ హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కర్టిసీ బై కిమయా డిజైనర్ బొటిక్, వెంగళరావు నగర్, హైదరాబాద్.